కార్పొరేషన్ తరహాలో రైతు సమన్వయ సమితులు పనిచేస్తాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలు తీరుపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయి, మండల స్థాయి రైతు సమన్వయ సమితులకు తోడుగా జిల్లా స్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటుకు మంత్రులు చర్యలు చేపట్టాలని కేసీఆర్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై మంత్రులు, ఎంపీలు, అధికారులతో సీఎం కేసీఆర్ రివ్యూ చేశారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు కాబోయే రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ తరహాలో పనిచేస్తుందని, దానికి ఉన్నతాధికారిని నియమించే ఆలోచన ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. జిల్లా సమన్వయ సమితుల ఏర్పాటు తర్వాత మండల, జిల్లా సమన్వయ సమితుల సభ్యులతో రాష్ట్రంలోని నాలుగు దిక్కుల, నాలుగు ప్రదేశాల్లో సదస్సులు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్ర సమన్వయ సమితి ఏర్పాటు జరిగిన తర్వాత గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర సమన్వయ సమితుల సభ్యులతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున సమావేశం నిర్వహించాలని అన్నారు. మండల సమన్వయ సమితుల సభ్యులు గ్రామ సమన్వయ సమితుల సభ్యులతో నిరంతరం చర్చిస్తుంటారని, ఏ పంట ఎన్ని ఎకరాలు ఎక్కడ వేశారో తెలుసుకుని రైతులు పండించిన పంటల మార్కెటింగ్ విషయంలో సరైన ధర లభించే విషయంలో బాధ్యత తీసుకుంటారని కేసీఆర్ అన్నారు. రైతులంతా తాము పండించిన ధాన్యాన్ని ఒక విధమైన నియంత్రించే పద్ధతిలో మార్కెట్కు తేవాలని, ఈ విషయంలో సమన్వయ సమితులు వారికి సూచనలు ఇస్తాయన్నారు. మార్కెట్లో అమ్మకం జరగకపోతే రైతు సమన్వయ సమితి దాన్ని కొంటుందని కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ రంగంలో ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయే విషయంలో రైతు సమన్వయ సమితులు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ ఆవశ్యకత పెరుగుతోందన్న ఆయన ప్లాంటేషన్, వేడర్స్ మిషన్లను రైతులకు సబ్సిడీపై సమకూర్చాలని సూచించారు. ప్లాంటేషన్ మిషన్లకు 50% వరకు సబ్సిడీతో అన్ని మండలాలకు సరఫరా చేయాలని అన్నారు. తెలంగాణలోని 30 జిల్లాల్లో కనీసం 100 ఫుట్ క్రాసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, నియోజకవర్గానికి ఒకటి చొప్పున అవి ఉండాలని అన్నారు. ఇప్పుడున్న వాటికి అదనంగా మరికొన్ని జిన్నింగ్ మిల్స్ కూడా ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్కు కేంద్ర ప్రభుత్వ నిధులు ఎలా సమకూర్చుకోవాలో ఆలోచించాలని అధికారులకు సూచించారు. ఆహార కల్తీ నిరోధానికి, పంటలకు మద్దతు ధర సాధించడానికి ఏం చేయాలనే విషయంపై సీఎం కేసీఆర్ 4 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ నియమించారు. అటు బడ్జెట్ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తాల్సిన అంశాలపై సీఎం సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రాష్ట్రానికి చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే తమకు అందాల్సిన సహాయం విషయంలో పట్టుపట్టాలన్నారు. రైతుల సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తాలని చెప్పారు. మద్దతు ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాబట్టుకోవాలని, ప్రతి పంటకు ఇవ్వబోయే మద్దతు ధర సభలో ప్రకటించాలని అడగాలని ఎంపీలకు సూచించారు. రిజర్వేషన్ల విషయం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాతో పాటు నిధులు, మిషన్ భగీరథ పథకం, వరంగల్ టెక్స్టైల్ పార్క్కు నిధులు, ఎన్ఆర్ఈజీఎస్కు వ్యవసాయంతో అనుసంధానం, సహకార సమాఖ్య స్ఫూర్తికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన విషయం లాంటి అంశాలను ఉభయ సభల్లో ప్రస్తావించాలని పార్లమెంటు సభ్యులకు కేసీఆర్ సూచించారు.